అసలే ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న బుల్లి దేశం లెబనాన్. పైగా కరోనా ప్రభావం. ఇంతలో నెత్తిన భారీ పేలుడు రూపంలో మరో పిడుగు. లెబనాన్ దేశ రాజధాని బెయిరుట్లో మంగళవారం సంభవించిన పేలుడు తీవ్ర విధ్వంసం సృష్టించింది. నగరాన్ని అతలాకుతలం చేసింది. 100 మందికి పైగా ప్రాణాలను బలి తీసుకుంది. ఈ దుర్ఘటనలో మరో 4,000 మందికి పైగా గాయపడ్డారు. చెల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాలు, తెగిపడ్డ శరీర భాగాలు, ముక్కలు ముక్కలైన వాహనాలు, శిథిలాలుగా మారిన భవనాలతో సంఘటనా స్థలంలో పరిస్థితి భయంకరంగా కనిపించింది. శిథిలాల కింద మరింత మంది చిక్కుకొని ఉండవచ్చని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు 2 వారాల పాటు ఎమర్జెన్సీ విధిస్తున్నట్టు లెబనాన్ ప్రభుత్వం ప్రకటించింది. బీరుట్లో వాణిజ్యపరంగా అత్యంత కీలకమైన ఓడరేవు ప్రాంతంలో తాజా పేలుడు చోటు చేసుకుంది. ఫలితంగా అక్కడ ధాన్యం నిల్వకు ఏర్పాటు చేసిన గిడ్డంగులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వినియోగానికి పనికిరానంతగా ధాన్యం మొత్తం చెల్లా చెదురుగా పడిపోయింది. పేలుడుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దుర్ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో తొలుత అగ్నికీలలు రావడం వాటిలో కనిపించింది. అనంతరం మంటలు సమీపంలోని భవనానికి వ్యాపించాయి. ఆపై దిక్కులు పిక్కటిల్లేలా భారీ ధ్వనితో పేలుడు సంభవించింది. దాని తీవ్రతకు భూకంపం వచ్చిందా అన్నట్టు కొన్ని కిలోమీటర్ల మేర భవనాలు కంపించిపోయాయి. వాహనాలు ముక్కలు ముక్కలయ్యాయి. చాలామంది కొన్ని మీటర్ల దూరం వరకు అమాంతం ఎగిరిపడ్డారు. ఈ దుర్ఘటనతో బీరుట్లో 1,000 మంది నిరాశ్రయులయ్యారు. కరెన్సీ సంక్షోభంతో ఇప్పటికే లెబనాన్ ప్రజలు ఆర్థికంగా దెబ్బతిన్నారు. చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. పొదుపు చేసుకున్న సొమ్మంతా ఆవిరైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని బీరుట్లో విధ్వంసం చోటు చేసుకోవడం, 1,000 మంది జనం రోడ్డును పడటం దేశానికి శరాఘాతంగా మారింది. ప్రస్తుతం లెబనాన్లో ప్రధానమైన ఓడరేవు తీవ్రంగా దెబ్బతిన్నది. దాని నుంచే ఎగుమతులు దిగుమతులు జరుగుతాయి. ఇప్పుడప్పుడే అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశాలు కనిపించడం లేదు. పేలుడుతో తీవ్రంగా దెబ్బతిన్న తమకు సహాయం చేయాలని లెబనాన్ ప్రధానమంత్రి హసన్ డియాబ్ తమ మిత్రదేశాలకు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తాము అసలైన విపత్తును ఎదుర్కొంటున్నామని చెప్పారు. బీరుట్ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గుటెరెస్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బీరుట్లో పేలుడును ప్రమాదంగా తాను భావించడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. అది భయానక దాడి అయి ఉంటుందని వ్యాఖ్యానించారు. లెబనాన్కు బాసటగా నిలిచేందుకు రష్యా, ఫ్రాన్స్, జోర్డాన్, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్ లాంటి తదితర దేశాలు ముందుకొచ్చాయి. అసలు పేలుడికి కారణమేంటి? భారీ పేలుడు ఎలా జరిగిందనే దానిపై ఇప్పటికీ పూర్తి స్థాయిలో స్పష్టత రావడం లేదు. ఓ నౌక ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్న 2,750కు పైగా టన్నుల అమోనియం నైట్రేట్ 2013లో బీరుట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాన్ని స్థానిక గిడ్డంగిలో నిల్వ ఉంచారు. అది పేలడం వల్లే తాజా దుర్ఘటన చోటు చేసుకుని ఉండొచ్చని లెబనాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి మహమ్మద్ ఫామ్హి అభిప్రాయపడ్డారు. కాగా ఓడరేవులో విధులు నిర్వర్తించే కొందరు అధికారులను గృహ నిర్బంధంలో పోలీసులు ఉంచారు. మా పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని తాజా వార్తల కోసం ఏపీటీఎస్ న్యూస్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.